కావలి ముసునూరులో నిర్మించిన జగనన్న మెగా లేఅవుట్ అవినీతి సామ్రాజ్యంపై నిర్మించారని కావలి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు ఆరోపించారు. మీడియాతో భాస్కర్, జ్యోతి బాబురావు, పెంచలయ్యలు మాట్లాడారు. ఒక్క ఇల్లు కూలిపోతే రాధంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అంటున్నారని, ఇది ఒక్క ఇల్లు సమస్య కాదని, 8000 మంది పేదల సమస్య అన్నారు. పక్కా గృహాలు నాసిరకంగా నిర్మించి లబ్ధిదారుల ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తున్నారా అంటూ వారు ప్రశ్నించారు. భూసేకరణ నుంచి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణం వరకు అవినీతి జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో వివిధ సమస్యలపై ధర్నాలు, నిరసనలు నిర్వహించుకోవడం సాంప్రదాయంగా ఉందన్నారు. ఏవైనా సమస్యలు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కాని పోలీసులతో ఉద్యమాలను అడ్డుకోవడం దారుణమన్నారు. అధికార పార్టీకి పోలీసులు తత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయ్యా, 8000 మంది లబ్ధిదారులు కుటుంబాలు వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడొద్దు. నాశరకంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఇల్లు కూలిపోతా ఉన్నాయి చిరుజల్లులకే. అందుకని దీని మీద విచారణ జరిపించండి అని చెప్పి మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వస్తే, మీరు ఇక్కడ ఆర్డీఓ గారికి చెప్పడానికి వీలు లేదు, మీరు నిర్ణయాలు చేయడానికి వీలు లేదు, మీరు ఎక్కువ మంది వెళ్ళి ఆర్డీఓని కలవడానికి వీలు లేదు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఆర్డీఓ గారు, అయ్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఇళ్ల నిర్మాణం అని చెప్పి ప్రారంభించి కావలి ముసునూరు ప్రాంతంలో సుమారు 7000 కుటుంబాల నివాసం ఉండేలాగా ఇల్లు నిర్మిస్తూ ఉంటే, ఆ ఇల్లు పిచ్చుగోళ్ళు కాకిగూళ్ళు కల్లా దారుణంగా ఉన్నాయి. చిరుజల్లులకి అవి కూలిపోతూ ఉన్నాయి. ఇవి ప్రజలు కనుక దాంట్లో ఉంటే వాళ్ళ ప్రాణానికి నష్టం కలిగించేటట్టుగా, హాని కలిగించేటట్టుగా ఉంది అని మేము ఆందోళన చేస్తూ ఉంటే, కావలి ఆర్డీఓ గారు కనీసం అక్కడ పరిశీలన చేయకపోగా, ఇంతవరకు పరిశీలించకపోగా, మేము అర్జీలుడానికి వస్తే వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ రానివ్వకుండా చేయడము, లేకపోతే నినాదాలు ఇస్తే అరెస్ట్ చేస్తామని బెదిరించడం, ఇది ప్రజాస్వామ్య దేశమా లేదా ఇక్కడేమన్నా నియంతృత్వం నడుస్తుందా? కానీ కావలిలో ప్రజలేమన్నా చెప్పుకోవాలని ఆర్డీఓ ఆఫీస్ కనుక వస్తే, ఇక్కడ కూడా హాలిడే ప్రకటిస్తున్నారు. క్రాఫ్ హాలిడే లాగా ప్రజల సమస్యలు వినిపించడానికి కూడా హాలిడే ఏమైనా ప్రకటించారా కావలి నియోజకవర్గంలో? కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ దౌర్జన్యాలు తట్టుకోలేక ఒక దళితుడు ఆత్మహత్య చేసుకుంటే, అయ్యా ఇది అన్యాయము, తనకు న్యాయం జరగాలని చెప్పి మేము అంబేద్కర్ విగ్రహానికి దండేస్తే అది నేరం. అంబేద్కర్ విగ్రహానికి కావల్లో దండేయకూడదు, భారత రాజ్యాంగ నిర్మాతే. కానీ కావల్లో మాత్రం అంబేద్కర్కి దండేయడానికి ఇక్కడ అధికార పార్టీ ఒప్పుకోదు, చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఒప్పుకోదు. ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర పోలీసులు నిర్వహిస్తారు. ఇక్కడ మేము అధికార పార్టీ ఎమ్మెల్యేని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఒక ఇల్లు ఒక ఇల్లు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అంటే ఒక ఇల్లైనా కూలిపోయిందని, అక్కడ అవినీతి జరిగిందని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. మేమంటుంది ఒక ఇంటికి సంబంధించింది కాదు, 8000 కుటుంబాల ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడద్దని మేము చెప్తా ఉన్నాము. ఇప్పటికే నాశనంగా నిర్మాణాలు జరిగి చిరుజల్లులకే కూలిపోతున్నాయి అని మేము చెప్తా ఉన్నాము. అందుకని దాని మీద కనీసం ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉండి, నువ్వు ఇంతవరకు ఆ ఇళ్ళని పరిశీలించలేదంటే ఇది కేవలం పేదల కోసం కాదు, మీ అవినీతికి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. అవినీతి వ్యవస్థ మీద నిర్మాణం అయినటువంటి ఏ పిల్లరైనా సరే కూలిపోతుంది అనేది చరిత్ర చెప్తా ఉంది. ఈ కావలి జగనన్న మెగా లేఅవుట్ అనేది భూసేకరణ దగ్గర నుంచి ఈరోజు పచ్చి సిమెంట్ రాయితో నిర్మాణం చేసేంత వరకు కూడా మొత్తం అవినీతి సామ్రాజ్యం మీద నిర్మాణం అయ్యి ఉండేది, అది ఖచ్చితంగా కూలిపోతుందని చెప్పేసి మేము చెప్పింది. అవినీతి భాగవతం జగనన్న మెగా లేఅవుట్లో ఉంది, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిగించాలి. ఈ ఇల్లు కరెక్ట్గా ఉన్నాయి క్వాలిటీ కంట్రోల్ను బట్టి కానీ, లేకపోతే మరో రకంగా కానీ ప్రజలు నివసించడానికి అనుకూలంగా ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పోరాటాలు కొనసాగించడం వల్ల ఈ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీలో వామపక్ష పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, ఇతర వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. ప్రజా సమస్యలు, ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద ఆ సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకుపోవటం, పోరాటాలు చేయటం, ప్రజలకి అండగా నిలబడటం మేము చేసేటువంటి కార్యక్రమాలు. ఈరోజు జగనన్న ఇల్లు కూలిపోయినటువంటి విషయం, పేదల ప్రాణాలకి హాని కలుగుతాయని చెప్పేసి చెప్పేదానికి అధికారులకి ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యలపైన పనిచేసేటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
ప్రజా ఉద్యమాలపైన ఉక్కుపోదం మోపాలని చూస్తే ప్రభుత్వాలే కదిలిపోయినటువంటి పరిస్థితి మనం ఆచరణలో చూస్తే కనబడతా ఉంది. మేము ఇప్పటికైనా అధికారులకి సంబంధిత జగనన్న ఇళ్ళపై సంబంధిత అధికారులు ఉన్నత అధికారులు ఈ అధికారులకి చిత్తశుద్ధి ఉంటే జగనన్న ఇళ్ళపై జరిగినటువంటి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి నిగ్గు తేలిస్తే మంచిదని మేము ప్రజాస్వామ్య హక్కులుగా పరిరక్షణ వేదిక అడుగుతా ఉన్నాం. ఎవరు కూడా వాళ్ళ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లొద్దని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. లోపల ఎవరు కూడా నినాదాలు చేయొద్దు అంటున్నారు. అలాగే లోపలికి కూడా ఓన్లీ రిప్రజెంటేటివ్సే పోవాలి, ఇతర కార్యకర్తలు కానీ ఇతర ప్రజలు కానీ ఎవరు కూడా పోకూడదని చెప్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వడ్డల పెట్టు లాంటిది. మనం ఎన్నో చూస్తా ఉన్నాం కార్యక్రమాలు, కొన్ని వందల మంది యాడ్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో వచ్చి దర్నాలు రాస్తా రోకాలు నిరసనలు తెలిసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజా సంఘాలు అయితేనేమి, దళిత సంఘాలు అయితేనేమి ప్రతిరోజు ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ సోమవారం అయితే ఎంతోమంది వస్తూ ఉంటారు. కేవలం ఇది ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ప్రత్యేకించి తెలుగుదేశం తన మిత్రపక్షాలు ఇతర పక్షాల మీద ఈ కావలి ఎమ్మెల్యే జయించే దాడి తప్ప మరొకటి కాదు. దానికి పత్రాస్పరగతా ఉన్న పోలీస్ అధికారులు కూడా ఇది మంచి పద్ధతి కాదు, దీని మీద కూడా మేము మా యొక్క నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.